साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयो निर्नमोऽस्तु ते। ॐ भो भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदया। ఆధ్యాత్మిక జగత్తులో ఓ విలక్షణమైన అద్భుతమైనటువంటి క్రాంతికి మనము దర్శకులము భాగస్వాములము కూడా, అది మనం గమనించుకోవాలి. కానీ ఈ క్రాంతికి మీరు దర్శకులు అయితే చాలా విషయాలు అర్థం కావు. యాటమిక్ ఎనర్జీ ఉంది, యాటమ్ బాంబు వచ్చింది, చాలామంది చచ్చిపోయారు, చాలా అద్భుతమైనటువంటి శక్తి. దర్శకులకు అర్థమయ్యేది ఇంతే. అది అసలు ఎలా ఉత్పత్తి అవుతుంది, దాని వెనకాతలు ఉన్నటువంటి వైజ్ఞానిక ఆధ్యాత్మిక కారణాలు రెండు, అటు వైజ్ఞానిక కారణాలు తెలియాలి, ఇటు ఆధ్యాత్మిక కారణాలు తెలియాలి. వైజ్ఞానిక అనేది మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్లో చెప్తున్నానంటే భౌతిక కారణాలు, ఆధ్యాత్మిక కారణాలు తెలియాలి. తెలిసాక ఏ దేశకాల పరిస్థితులలో ఆ శక్తి ఆవిర్భవించిందో తెలియాలి. తెలిసాక ఆ శక్తి ఆవిర్భవించటానికి మూల కారణమైనటువంటి అసలైన ప్రాకృతిక శక్తి కేంద్రాలు మనకి తెలియాలి. ఇప్పుడేమనుకుంటున్నాం మనం, ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు. సైంటిస్ట్ ఎందుకు ఆ దేశకాల పరిస్థితుల్లోనే కనిపెట్టాల్సి వచ్చింది? ఓ యుద్ధం జరుగుతున్నప్పుడు యాటమ్ బాంబు కనిపెడతాం. యుద్ధం జరుగుతున్నప్పుడు యాటమ్ బాంబు మాత్రమే కాదు, రవాణా సౌకర్యాలకి కావాల్సిన కొత్త కొత్త ప్రయోగాలు, కమ్యూనికేషన్స్కి కావాల్సినటువంటి కొత్త కొత్త ప్రయోగాలు, ఇవన్నీ కూడా యుద్ధకాలంలోనే జరుగుతాయి. ఇంచేత అవసరం అప్పుడు ఎమర్జెన్సీ. హిట్లర్ టైంలోనే కేవలము ఈ కాలపు రూపాయి విలువలో, హిట్లర్ టైంలో రూపాయి విలువ గురించి నేను చెప్పటం లే, ఈ కాలపు రూపాయి విలువలో కేవలము 10 నయా పైసలతో 1 లీటర్ పెట్రోల్ నీటితో మార్చవచ్చు అనేది కనిపెట్టేశారు. అవసరం అప్పుడు పెట్రోల్. ఎక్కడి నుంచి వస్తాయి యుద్ధంలో? ఈ విదేశాల నుంచి, బయట దేశాల నుంచి రానివ్వరు కదా మిగతావి. కనిపెట్టారు. కనిపెట్టేసిన తర్వాత దాన్ని ఇప్పటికీ ఉపయోగించుకోలేకపోతున్నాం మనం. ఎక్కడుంది, ఎలా ఉంది,
చర్చలే. ఇందుకు ఇదంతా జరుగుతోంది. అసలు పెట్రోలు ఈ శక్తులు, ఈ శక్తిధారలు ఇందుకు అవతరిస్తాయి ఒకానొక విశేషమైనటువంటి కాలంలో? ఆ అవగాహన కూడా ఉండాలి మనకి. లేకపోతే దాన్ని మానవ వినాశనానికి ఉపయోగించుకుంటాం. ఎప్పుడు కూడా మొట్టమొదట డిస్ట్రక్షన్, ఆ వినాశనానికి డిస్టర్బ్ అయ్యేటటువంటి శక్తిధారలు ఉపయోగపడకుండా, అంటే వినాశనానికి ఉపయోగపడకుండా రచనాత్మక కార్యక్రమాలకి మాత్రమే వినియోగించగలగటానికి కూడా అవగాహన ఉండాలి మనకి. అంటే ఎంత విశాలమైనటువంటి దృష్టికోణం మనకు కావాలో చూసుకోండి. ఆ దృష్టికోణం మనం ఇక్కడ సంపాదించుకోబోతున్నాం. అప్పుడు కానీ రంగంలోకి దిగాం. సుషుమ్న సురాధన ఈ రెండు సూర్యుడి యొక్క కిరణాలు ఉన్నాయి. ఈ రెండు సూర్యుడి యొక్క కిరణాలే ఈనాడు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతున్నాయి. సుషుమ్న అంటే సుషుమ్న నాడి గురించి నేను చెప్పటంలే, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల గురించి చెప్తున్నాను. ఈ సుషుమ్న సురాధన కిరణాలను మీరు ఇంకో రకంగా క్రియేటివ్ డిస్ట్రక్టివ్ పవర్స్ అనుకోవచ్చు. నిర్మాణాత్మక శక్తులు, విధ్వంసాత్మక శక్తులు. ఓ ఇల్లు కట్టుకోవాలి, అందంగా ఒక సైట్ కొన్నారు మీరు, ఓ తోట కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకోవాలి అక్కడ. ఇంకా మొట్టమొదటి మీరు చేసేది ఏంటి? విధ్వంసాత్మక శక్తి పనిచేయటం మొదలెడుతుంది. పీకుతారుగా అంతా, తవ్వుతారుగా అంతా. కానీ ఆ తవ్వటం ఎందుకు తవ్వుతున్నామో తెలియకుండా కూలీ వాళ్ళని పెట్టి తవ్విస్తున్నారు మీరు. కొన్ని కారణాల వల్ల మీరు ఆ సైట్లోకి రాలేకపోయారు. ఇంకాస్త మీకు అదృష్టం బాగుంది, ఆ స్థలం కొన్న వేళా విశేషం ఫారెన్ ట్రిప్ తగిలింది, ఫారెన్లోకి వెళ్ళిపోయారు, అక్కడే స్థిరపడిపోయారు. ఇక్కడ ఏం జరిగింది? అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో అది జరుగుతుంది. తవ్వుతున్నారు, తవ్వుతున్నాక ఏమవుతుంది? ఎందుకు తవ్వమన్నాము, ఎందుకు తవ్వుతున్నారు? ఆ అవగాహన లేని వాళ్ళు కదా తవ్వేది. ఇప్పుడు ఒక వడ్డీ వాళ్ళని వాడిని పెట్టి పునాది తీ అంటాం, మార్కింగ్ వేసి తీసేస్తాం, వాడు తవ్వేస్తాడు. ఈ లోపల మళ్ళీ ఇంజనీర్ గారు వచ్చి కరెక్ట్గా తవ్వాడా, లోతు కరెక్ట్గా ఉందా అది సెట్ చెయ్యకపోతే వేస్టే కదా. అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఈ విధ్వంసాత్మక శక్తి కన్స్ట్రక్టివ్ కోసమే ఉపయోగపడుతుంది. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రకృతి కెనాట్ బి రాంగ్. ప్రకృతిలో విధ్వంసాత్మక చర్య ఏదీ లేదు. మనకి దేశకాల పరిస్థితుల్లో మనకి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. అంచేత ఈ ఆధ్యాత్మిక సంస్థలన్నిటినీ కూడా ఒక అవగాహనకి తీసుకువచ్చి మీరు ఎందుకు పునాదులు వేస్తున్నారు, మీరు చేస్తున్నటువంటి ఘనకార్యాలు ఏంటి, ఇందుకు ఘనకార్యాలు అనేటటువంటి ఒక వ్యంగ్యాత్మకమైనటువంటి పదం వాడాల్సి వస్తుంది. అంటే ఆధ్యాత్మికత అంటే దడ పుట్టుకుంది చాలామందికి. చాలామందికి ఎందుకు? మనకే దడ. మాస్టర్ దగ్గరికి వస్తే ఏ పని అప్పచెప్పేస్తారు? పని అప్పచెప్పేస్తే మన బాధ్యతలు కానీ కుటుంబానికి కావాల్సినటువంటి కానీ మనం చేయలేం. అదే కదా ఇంప్రెషన్. ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు అర్థం ఏంటి? వాడు పనికిరాని వాడు అయిపోతాడు. వాడు ఖచ్చితంగా ఒక వివేకానంద అవుతాడు అని గ్యారంటీ ఉంటే, గ్యారంటీ ఉంటే, నాకు గ్యారంటీగా నమ్మకం ఏంటంటే 90% ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్లో అందరూ కాషాయబట్టలకే ఓటు వేస్తారు, గ్యారంటీ ఉంటే. కానీ మనకి రామకృష్ణ మిషన్లో ఒక వివేకానంద కనిపిస్తున్నాడు, రెండోవాడు కనిపించడానికి మంచివాళ్ళు ఉన్నారు. మంచివాళ్ళు లేరని నేను అంటలే, కానీ వివేకానందలు లేరు. నచ్చదు. ఒక వివేకానంద ఇన్ని వేల మంది సన్యాసుల్లో, లక్షల మంది సన్యాసుల్లో వస్తే ఫ్రీకే కానీ ఒప్పుకో మనం. అది మనం సవరించాలి. ఇంచేత ఏ పునాది మీద అయితే వివేకానంద నిర్మించబడాడో ఆ గురువుని మనం తీసేసాం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఆ గురువు ఏం కావాలనుకుంటున్నాడు, ఏం చెప్తున్నాడు? కొంచెం సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇంకా సులభంగా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ కూడా అక్కర్లే. వంటే అనుకుందాం, మూకుడు పెట్టు, కుంపటి మీద నూనె వెయ్యి 2 చెంచాలు, ఏదో మిరపకాయలు వెయ్యి, అట్లగడ్డ పెట్టి తిప్పు, తరిగినటువంటి కూర ముక్కలు వెయ్యి. చేస్తున్నాడు అంతా వాడు, చెప్పినట్టే చేశాడు. ఏం చేయలేదు, ఇందులో ఏం చెప్పలేదు నేను, వెలిగించలేకపోయా. ఏమవుతుంది ఇదంతా? అది
కానీ గురువు ఏమనుకుంటాడు, పాపం వంట నేర్చుకునేవాడికి ఆ మాత్రం తెలుసులే, కుంపటే వెలిగించకుండా మూకుడు పెట్టాడు నైవే. కానీ మనం చేస్తున్నాం ఆధ్యాత్మిక జగత్తులో చేసే తప్పది ఆ వేడి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, ఆ మంట లేదు. మంట లేకపోయేసరికి ఎందుకు అనిపిస్తుంది, అంతేగా ఏం చేసినా ఒకటే. అనుగ్రహ మాలా మంత్రం చేసినా ఒకటే, గాయత్రి మంత్రం చేసినా ఒకటే, రామమంత్రం చేసినా ఒకటే, లలితా సహస్రనామం చదివినా ఒకటే. కానీ సహస్రనామాల్లో కనుక మీరు జాగ్రత్తగా చూస్తే ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్తారో వాళ్ళు, ఇది ఇది అని. కరెక్టే, ఎప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించుకుని కుంపటి పనులు చేస్తే ఆ వెలిగించుకునేటటువంటిది ఏంటో అర్థం చేసుకోండి. రెండు రకాలైనటువంటి శక్తులు ఇప్పుడు ఉంటాయి. ఆఖరి వంట చేస్తున్నప్పుడు అంతే, కత్తిపీట ఉపయోగిస్తాం, ఖండఖండాలుగా చీల్చి పారేస్తాం, అంతేగా. ఎందుకు ఇదంతా? తర్వాత తినబోయేటటువంటి ఆహార పదార్థం యొక్క విలువలు రుచులు పెరుగుతాయి. అంచేత మనం చేస్తున్నటువంటి 60 రోజుల కార్యక్రమంలో మీ నుంచి నేను కోరుకునేది కూడా, ఇదివరకు ఉన్నటువంటి లూజ్ ఎండ్స్ టై చేయండి, గట్టి చేయండి. ఫస్ట్ డే సిలబస్ స్టార్ట్ చేస్తాం కాలేజీలో, సెకండ్ డే, థర్డ్ డే. డిసెంబర్కి వచ్చేసరికి హాఫ్ ద సిలబస్ అయిపోతుంది, మార్చ్ ఎగ్జామ్స్ పెట్టేస్తాం. ఏ రోజుకి ఆ రోజు పాఠాలు చదువుకుంటున్నటువంటి కుర్రాడు ఎగ్జామినేషన్స్ ఎప్పుడు పెడతాడా అని భయపడ్డు, ఎప్పుడు పెట్టేస్తే బాగుండు రాసేద్దాం. ప్రిపేర్ అయ్యి వచ్చిన స్టూడెంట్స్ క్లాసులో మేము చాలా వాళ్ళ మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది ఎవడు ప్రిపేర్ అయ్యాడు ఎవడు ప్రిపేర్ అయ్యలేదు. నిన్న అనుకున్నాం కదా పరీక్ష పెడదాం అనుకునేసరికల్లా ప్రిపేర్ అవ్వలే వాళ్ళు. పెన్ను తీసేస్తారా మాస్టర్ క్వశ్చన్ చెప్పండి. ఇంకా టైమ్స్ అవి పూర్తి పునాదిలో రాళ్ళు వేయకుండా, పునాది కట్టకుండా నేను 7వ అంతస్తు కట్టేస్తాను మాస్టర్ అంటే మీరు కట్టొచ్చు. అది యోగ ఐంద్రజాల విద్య మీకు రావాలి. మామూలుగా కట్టలేరు, ఐంద్రజాల విద్య వచ్చిన వాడు నువ్వు కనిపింపజేయగలవు కానీ యాక్చువల్గా అక్కడే ఉండదు. ఆ ప్రమాదం జరగకుండా కాపాడుకుంటున్నాం మనం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. గాయత్రి అన్నది నిర్మాణాత్మకమైనటువంటి శక్తి, సద్బుద్ధిదాయకమైనటువంటి శక్తి. ఆ గాయత్రి శక్తికి చంద్రుడికి సంబంధించినటువంటి శ్రీ విద్యను మనం పూర్తి చేయాలి. ఇప్పుడు కయేలహరీం, హసకహలహరీం, సకలహరీం, శ్రీం, ఇవి కూడా గాయత్రిలాగే వస్తాయి. ఇవి మాత్రం లేట్ చేయకండి. ఈ విద్యను శ్రీచుక్ ఉపాసన, ఈ శ్రీ విద్యోపాసన, తాంత్రిక ఉపాసన గురించి మనం మాట్లాడడం. మనం చెప్పేటటువంటి గాయత్రికి, మిగతా వాళ్ళు అనుకునే గాయత్రికి తేడా లేదు. ఎందుకు ఇది చెప్పుకుని వస్తున్నాను? ఒకటి నిర్మాణాత్మకమైనటువంటి శక్తిధారలు, రెండోది విధ్వంసాత్మకమైనటువంటి శక్తిధారలు. కంటికి ఎప్పుడూ కూడా విధ్వంసక చర్యలే గుర్తు ఉంటాయి, కనిపిస్తాయి. రామరావణ యుద్ధం అయితే మీకు కనిపిస్తోంది, కానీ ఆ రామరావణ యుద్ధానికి ముందు ఋషులు ఎంత ప్రయత్నం చేశారు, ఎంత శక్తిని సమీకరించుకున్నారు, ఎన్ని రకాలైనటువంటి అవతార శక్తుల్ని భూమి మీదకి దింపుకోవలసి వచ్చిందో పట్టించుకో. రావణాసురుడు రాముడు చచ్చిపోయాడు, తర్వాత ఏం చేశాడు రాముడు, కొన్ని 1000 సంవత్సరాలు జీవించాడు అని చదువుతాం మనం. అసలు మర్చిపోయట, ఎంత అద్భుతమైనటువంటి రాజ్య స్థాపన జరిగింది అంటే రామరాజ్య స్థాపన. అసలు నేను ఇక్కడికి వాణ్ణి కాదు, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని ఆయనకి తట్టలేదు, మర్చిపోయాడు. భగవంతుడు తన్ని తాను మర్చిపోగలిగినటువంటి అద్భుతమైనటువంటి రామరాజ్య స్థాపన 1000 సంవత్సరాల పాటు జరిగింది. దాని గురించి మనం ఏం చదువుతున్నాం? అసలు అది జరిగింది అని ఏమైనా వింటున్నావా? సినిమా చూస్తాం, శుభం పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయాక అసలు లైఫ్ స్టార్ట్ అవుతుంది, అసలు గందరగోళాలు స్టార్ట్ అవుతాయి. అవేం చూపించడు, అవంతా మనకి తెలుసు కనుక సినిమా చూసుకుని వస్తాం. ఆ తర్వాత ఇంతే లే వాళ్ళు, ఆ హీరో హీరోయిన్లు కూడా ఇలాగే అవస్థపడతారులే. అలాగా రామరావణ యుద్ధం జరిగింది. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్యుడు శ్రీ విద్యోపాసన స్పెషలిస్ట్, ముఖ్యంగా సౌత్ ఇండియాకి బాస్, అతను వస్తాడు అక్కడికి. సముద్రాన్ని 3 ఆచమనాల్లో ఫినిష్. రాక్షసులు వచ్చి కడుపులోకి దూరితే వాతాపి జీర్ణం అన్నాడు, చచ్చాడు వాడు. ఇంకోడు మామూలు వ్యక్తి కాదు. అతను వచ్చాడు రాముడి దగ్గరికి, వచ్చి ఏం చెప్పాడు? ఆదిత్య హృదయం,
తతో యుద్ధ పరిశ్రాంతం. ఆ ఆదిత్య హృదయం ఎక్కడ మళ్ళా రామరావణ యుద్ధం బ్యాక్గ్రౌండ్లో సెటప్లో జరిగింది. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు సెటప్ చేసినటువంటి ఆదిత్య హృదయాన్ని మీరు హాయిగా నిద్రలేచి కాఫీలు తాగి టీ తాగి, నేను 3 సార్లు ఆదిత్య హృదయం చేస్తాను మాస్టరు, సెటప్ ఏది, బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. మాయాబజార్లో ఇప్పటికీ నేను సీన్ గురించి చెప్పి నవ్వుతా, ఎలక్ట్రిక్ వైర్లు కనిపిస్తాయి మీకు, ఎందుకు నవ్వుతాం, ఆ సీన్ అక్కడ ఉండకూడదు. మాయాబజార్ తీస్తున్నప్పుడు సినిమాలో మీరు ఎలక్ట్రికల్ పోల్స్ కనిపిస్తే జాగ్రత్త పడాలి డైరెక్టర్, ఎంత జాగ్రత్త పడాలి. అయితే ఇప్పటికీ చెప్పుకుని నవ్వుతున్నాం కదా పబ్లిక్గా, డైరెక్టర్ ఫాల్ట్ ఏం కాదు, అది ఎడిటర్ ఫాల్ట్, ఎవరి ఫాల్ట్ అయినా. అంటే ఎందుకు ఇది చెప్పాను, సెటప్ కరెక్ట్గా ఉండాలి. మీరు చేసేటటువంటి పని చేయవలసినప్పుడు చేయాలి తప్ప చేయకూడదు. ఇప్పుడు వంటింట్లో కూర్చొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను అంటే చేయొచ్చు, అభ్యంతరం ఏం లేదు, కానీ బాగుండదు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పుస్తకాలు వేసుకుని చదువుకుంటాను, చదువుకోవచ్చు, కానీ ఆ సెటప్ బాగుండదు. అలాగే మన ఆదిత్య హృదయము గాయత్రి మంత్రం యొక్క శక్తి యొక్క హృదయము, మానవ శరీరం యొక్క హృదయ నిర్మాణము. ఏ సెటప్లో చెప్తున్నాం మనం, రామరావణ యుద్ధం యొక్క సెటప్లో ఖచ్చితంగా రావణాసురుడే గెలుస్తాడు, నేను గెలవలేను అని రాముడు నిరాశ పడిపోతాడు. ఆ సెటప్ ఇప్పుడుంది మనకి, ఎలా మనం చేయాలి, 24,000 కుండీలు యజ్ఞం చేయాలి, ప్రపంచానికి చెప్పాలి, ప్రపంచాన్ని మార్చివేయాలి, నూతన యుగం తీసుకురావాలి. ఏంటా నూతన యుగం, ఎలా మారుస్తాం మనం, ఏంటి మీరు మార్చదలుచుకున్నది, అందరూ గాయత్రి చేసేస్తే నూతన యుగం వచ్చేస్తుందా. రావణాసురుడు కూడా వేద పండితుడే, రావణాసురుడు కూడా యజ్ఞాల మీద అథారిటీయే. నభూతో నభవిష్యతి అనేటటువంటి ఒక మాట మానవ శరీరధారులు ఎవరికైనా ఇచ్చినా రావణాసురుడికి ఇవ్వగలం మనం, మళ్ళా అలాంటి వ్యక్తి పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఓ ఋషి చెప్పినటువంటి వాక్కులు రావణాసురుడు గురించి. మరి మీరు మంత్రజపం చేయించేస్తా మాస్టరు, యజ్ఞం చేయించేస్తా మాస్టరు, మనుషులు మారిపోతారంటే అది పద్ధతి కాదు. మీకు అర్థం కావటమే, ఆ రామాయణంలో ఆదిత్య హృదయాన్ని మీరు పట్టుకోవాలి, అది గాయత్రి యొక్క హృదయం అవుతుంది. అది కూడా విధ్వంస చర్యకి ముందు. యుద్ధము 2 రకాలైనటువంటి వ్యక్తులు చేస్తారు, స్వార్థంగా కేవలము నేను నా వాళ్ళు సుఖపడాలి అనేటటువంటి యుద్ధంతో, రెండోది మంచి గెలవాలి, ప్రకృతి యొక్క నియమాలు ఈ విశ్వ ప్రణాళిక ప్రపంచానికి అవగాహన అవ్వాలి అనేటటువంటి దాంతో యుద్ధం చేసేటటువంటి వాడు రాముడు అలాంటి వాడు, రావణాసురుడు దానికి విపరీతం. మరి మహాభారతంలో సేమ్ స్టోరీ, మంచి వైపు నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు, తనకి లాభం అవుతుంది అనుకుని యుద్ధం చేస్తున్నానని అపోహలు పడతాడు, నాకేం లాభం అన్నాడు అర్జునుడు. బాధ అంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాకేం లాభం అనుకున్నాడు. ఆ ప్రశ్నే రాంగ్, అది మీ లాభం కోసం మనం మహాభారత యుద్ధం చేయటంలే. రాముడు తనకేదో లాభం అయిపోతుందని రావణాసురుడితో తలపడలేదు. కానీ మన మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా మనం ఈ పని చేస్తున్నాం, నాకేం లాభం, నేను గాయత్రి చేశాను, బస్సు వచ్చేసింది, మీ తెలియదు మాస్టర్, మీ పేరు చెప్పుకున్నాను, హైదరాబాద్లో ఆటో వచ్చేసింది, నాకెంత టెర్రరు, రేపు రాకపోతే నువ్వు పో అంటారేమో, ఇలాంటివి టెస్ట్ పెట్టుకోకండి. అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. యుద్ధము ఖచ్చితంగా రామాయణంలో రామరావణాసురుడు యుద్ధము ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నదో, ఖచ్చితంగా మహాభారత యుద్ధము జరిగేటప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నదో అదే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఉంది, అది మీరు అవగాహన చేసుకోవాలి. అప్పుడు కూర్చుని నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అంటే ఏమనుకోవాలి, మీరు యుద్ధంలో లేని అనుకోవాలి, అంతే అంతే కదా. యుద్ధంలో ఉండి తీరాలా, నమ్మకం అవసరం లేదు. మిలిటరీలో మీరు చేస్తే యుద్ధం చేయాల్సి వస్తుంది, కానీ మిలిటరీలో లేని వాళ్ళు యుద్ధం చేయరు. కానీ అప్పటికి కూడా కొంచెం దేశప్రేమ ఉంటే మిలిటరీలో ఉన్న వాళ్ళకి సహాయపడతారు. కానీ మీరు వెళ్ళి గుండె దెబ్బలు తినక్కర్లేదు, ఏమి చేయక్కర్లే. గురువులు ఏమంటున్నారు, ఈసారి అసలు మిమ్మల్ని యుద్ధంలోకి అసలు రానిచ్చేది ఎవడయ్యా అంటున్నాడు. బ్యాక్గ్రౌండ్లో ఉండండి మీరు, మేము జరపాల్సినటువంటి యుద్ధము సూక్ష్మ జగత్తుల్లో మేము లాగిన్ చేస్తున్నాం, మీరు అంతవరకు రావక్కర్లే. కానీ భౌతిక జగత్తులో పడిపోతూ ఉంటాయి, రెడ్ క్రాస్ పని చేయమంటున్నారు, అవశేషాలు పడుతూ ఉంటాయి కదా, గందరగోళాలు పడుతూ ఉంటాయి కదా, వాటిని కరెక్ట్ చేస్తాం. నేను చెప్పేది అది మీరు అవగాహన చేసుకోలేదు. ఎంత స్పష్టంగా ఉంటేనే ఆ విశాలమైనటువంటి 24,000 కుండీల శక్తిని మీరు ఉపయోగించుకోగలరు. లేకపోతే మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఒక రిజర్వాయర్ని బదులు కొట్టిన వాళ్ళు అవుతారు,
మొత్తం ప్రపంచం మునిగిపోతుంది అందులో. మిగతా వాళ్ళందరికీ చేతకాక కాదు 24,000 కుండీలు ఎగ్గించేసేట్టుంది. చేయగలిగేటటువంటి పరిస్థితులు లేవు అప్పుడు, చేయవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు అవసరం ఉంది. ఇచ్చేత సంపూర్ణ విశ్వము కూడా ఒకే కుటుంబంగా మారగలగటానికి కావలసిన ఛాన్సులు ఇప్పుడు మాత్రమే ఉన్నాయి. ఇదివరకు లేవు, ఇప్పుడు ఉన్నాయి. ఉన్నాయి కనుక ఆ శక్తి కావాలి మనకి. కానీ ఆ శక్తిని వినియోగించుకునేటటువంటి వాళ్ళు కావాలి. మీరు దానికి రెడీగా ఉన్నారు, దానికోసమే మీరు పుట్టారు. లేకపోతే మీరు అసలు ఇక్కడికి రారుగా. ఈ మాటలు ఎందుకు వింటారు? క్లాసులో మీరు ఉన్నారు అంటేనే అర్థం ఏంటి? మీరు దానికోసం ఆవిర్భవించారని. ఆవిర్భవించాక ఏం చేయాలి? సిలబస్ తెలుసుకోండి, అవగాహన తెలుసుకోండి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ అఖండ మండలాకారం పృథ్వీ యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి. పృథ్వీ మీద మాత్రమే మానవజాతి ప్రస్తుతం మనకి కనిపించుతున్నది, అందులో డౌట్ లేదు కదా. ఈ విశాలమైనటువంటి విషయంలో అసలు మన పృథ్వీ మీదే మానవజాతి యొక్క సంఖ్య చూసుకుంటే నగణ్యము. ఎంత మానవుడు అల్ప ప్రాణి, భూమి యొక్క ఉపరితలం మీద జీవిస్తున్నటువంటి ఒక పారసైట్. భూమి లోపల ఎన్నో జీవాలు ఉన్నాయి, వాతావరణ మండలంలో చాలా జీవాలు ఉన్నాయి. పృథ్వీని చూసుకుంటేనే మనం చాలా అల్పులం, విశాల విశ్వాన్ని చూసుకుంటే. కానీ ఇక్కడ ఈ పృథ్వీ మీద మనం జీవించడానికి గల మెయిన్ కారణం ఏంటి? ఏం చెప్తున్నారు గురువులు, తెలుసున్న వాళ్ళు? సూర్యుడి నుంచి వచ్చేటటువంటి 7 కిరణ సముదాయము 7 మానవ సముదాయాలుగా మారుతాయి. 7 మానవ సముదాయంలో వైవస్వత మన్వంతరం నుంచి రాబోయేటటువంటి చాక్షుషి మన్వంతరానికి కావలసినటువంటి మానవ జాతి ఆవిర్భవించబోతోంది. నూతన మానవ జాతి ఆవిర్భవించబోతోంది. నూతన మానవ జాతి ఎలా ఉంటుంది? మనుషులు మనుషుల్లాగే ఉంటారు. ఆ కాలంలోనూ మనుషులు ఇలాగే ఉండేవాళ్ళు, ఈ కాలంలోనూ మనుషులు ఇలాగే ఉన్నారు, త్రేతాయుగంలోనూ అలాగే ఉన్నారు, సత్యయుగంలోనూ అలాగే ఉన్నారు. ఆలోచన విధానం మారుతుంది. ఆ ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. ఏంటి ఆ ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి? మొట్టమొదట ఆలోచన విధానం మీరు మార్చుకోవాల్సింది ఏంటి అంటే, గురువుకి అన్నీ తెలుసు, గురువుకి మీరు ఏమీ అడగండి, మీరు మారండి. అది ముందు మనమే అడిగేస్తున్నాం కదా లిస్టులో, నాకు గురువు వచ్చేసాడు, నాకు గురువు ఇచ్చేసాడు. ఎందుకు వద్దంటున్నాను? చదవద్దని నేను అంటానే. అది మిలిటరీ వాడు ఉన్నాడు, అర్జెంటుగా టెలిగ్రామ్ వస్తుంది అరేబియాలో ఫలానా చోట మీరు యుద్ధం చేయాలని. వీడేం చేయడు, వీడు కూర్చుంటాడు అంతే. వీడు ఎక్కడున్నాడో అక్కడికి జీపులు వస్తాయి, వెహికల్స్ వస్తాయి. సాయంత్రం లోపల వాడు అక్కడ చేరుకోవాలి. అన్ని ప్లేన్స్ క్యాన్సిల్ అవుతాయి, వీడి కోసం మాత్రమే స్పెషల్గా ప్లేన్స్ వేయబడతాయి. స్పెషల్గా వాళ్ళని తీసుకువెళ్తారు. ప్లేన్ వీడు అడిగాడా? వీడు ఏం చెప్పాడు? తన సంసిద్ధతను వ్యక్తపరిచాడు, ఐఆమ్ రెడీ. ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. మీరు ఎక్కడికి పరిగెట్టక్కర్లే, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. బూట్లు వేసుకోండి, డ్రెస్సులు వేసుకోండి, డ్రెస్సులు బాగా పాలిష్ చేసుకోండి. యుద్ధంలో ఆ పాలిష్లు ఉండవు. అప్పుడు పాలిష్ పోతుంది అని మీరు దిగను. ప్లేన్లో దిగితే అక్కడ ఏదో మట్టిలో దింపుతాడు, యుద్ధం చేయాలి. మెరుస్తున్న బూట్ వేసాను నేను, యుద్ధ భూమిలో దిగను అంటే మరి కష్టం. కానీ వెళ్ళాక భావం అర్థమవుతుంది కదా. నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు మీరు ఏమి చేపట్టాలి? విధ్వంసాత్మక కార్యక్రమాలు గురువులు చూసుకుంటున్నారు. పాపం బాంబులు వాళ్ళు బాగానే వేసుకుంటున్నారు, భయంకరంగా వేస్తున్నారు వాళ్ళు బాంబులు. కానీ నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం చేయదలుచుకున్నటువంటి మనము, మన సమూహము, స్పెషల్లీ నా సమూహము విధ్వంసాత్మక చర్యల జోలికి వెళ్ళాం. మనం ఎప్పుడు చేసినా కూడా నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, చేస్తున్నాం, చేయటానికి ప్రాతిపదికలు వేస్తున్నాం. కానీ మొట్టమొదటి మానసిక స్థితి సమర్పణ. తెచ్చుకోండి ఆ మానసిక స్థితి. ఏమీ అడగం మనం, ఇది కావాలా, అది కావాలా, ఇది చేయాలా. ఏం చేస్తాం మనం? విద్యార్థులు అయితే బాగా చదువుకుంటాం, బిజినెస్ పీపుల్ అయితే కరెక్ట్గా బిజినెస్ చేస్తాం. నేను ఆధ్యాత్మిక జగత్తులో బిజినెస్ చేస్తున్నాను కనుక లాభాలు తీసుకోను, ఫూలిష్నెస్. గురుదేవుణ్ణి నేను ఆయన దగ్గర ఒక ఆధునా శిబిరంలో ఉంటున్నప్పుడు ఒక మధ్యప్రదేశ్ నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చాడు, చాలా చిన్నవాడు, మా ఏజ్ గ్రూప్ వాడే. అప్పుడు మా ఏజ్ గ్రూప్ వాడు, ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ కాదు. 24-25 ఏళ్ళు ఉంటాయి అతనికి. కాంట్రాక్టర్,
కాంట్రాక్టర్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ అంటే తెలుసు కదా, పాపం వాడు లంచాలు తీసుకుంటవలసి వస్తుంది, అవి చేయాల్సి వస్తుంది, అన్ని రకాల పనులు చేయాల్సి వస్తుంది. మరి గురుదేవ ఏం చేయాలి నేను? చేయకయ్యా, నువ్వు తప్పు, లంచం పుచ్చుకోవటం తప్పు, తాగుడు తాగించడం తప్పు, అదంతా తప్పు, కరెక్టే. నువ్వు పక్కకు వచ్చేసావు, ఇంకోడు ఆ పని చేస్తాడు, నువ్వు తీసుకునేటంటే ఎక్కువ డబ్బు వాడు తీసుకుంటాడు గ్యారంటీగా. కానీ ఆ డబ్బును వాడు దేనికి వినియోగిస్తాడు? గంగలో దింపడానికి వినియోగిస్తాడు. కానీ నువ్వు చేసావు సరే, డబ్బు వచ్చింది సరే, ఏం చేస్తావు నువ్వు? మంచి పని వినియోగిస్తావు కదా, ఇంతకీ నువ్వు తీసుకోవాలా లంచం తీసుకోక్కర్లేదా? ఈ క్యాసెట్ అందరికి వినిపించండి, భలే నచ్చుతుందంత. మాస్టర్ లంచం తీసుకోమని చెప్పారు, లంచం తీసుకోమని చెప్పలే నేను, మంచిగా అతను మళ్ళా గందరగోళం చేయకండి. నేను చెప్పింది ఏంటంటే, దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా మీరు బిజినెస్ చేసుకోండి, పనులు చేసుకోండి, అక్కడ మీరు ఎదిరించకండి. మహాభారతమే మనకి ఈ జ్ఞానాన్ని ఇస్తుంది. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరు లేరు? మహాభారత యుద్ధంలో ఉన్న హేమాహేమిలందరూ ఉన్నారు అక్కడ, ఎవడు మాట్లాడలేదే, ఎందుకు మాట్లాడలేదు? టైం రాలే, టైం రాలే, యు షుడ్ వెయిట్ ఫర్ టైం. అంచేత మీరు ఎక్కడున్నారో అక్కడ అందరూ ఎలా నడుస్తున్నారో అలా ఆపోజిట్ క్యాంప్లో ఉండండి. అందరూ ఏం చేస్తున్నారో అదే చేసుకోండి. మీరు ఎదురు తిరిగిపోక్కర్లేదు, ఏమీ చేయక్కర్లే. కానీ మీ మనస్సు మారకూడదు, ఇది భలే ఉందిలే అని మీరు దానికి లొంగిపోయాను అనుకోండి, నేనేం చేయలేను. భావం అర్థమవుతుంది కదా, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, అసమర్పణ. కానీ మీకు సొంతమైనటువంటి కోరికలు ఇంకా ఉండకూడదు, ఇదైపోవాలి అదైపోవాలి. ఏం జరుగుతూ ఉంటే చేయండి, అది కుటుంబంలో మీకు ఏ బాధ్యత ఉందో అది చేయండి. ఇది మిస్ అవుతోంది. నా బాధ ఎక్కడ అంటే, ఇదంతా విని ఇది మిస్ అవుతున్నారు. ఇది మిస్ అయిపోకూడదు, ఇది మానకూడదు, రెండు మీరే చెప్తారే. ఏం చేస్తాం, భగవద్గీత చదివిన రోగం అది. ఇది చేయి అది చేయి అంటాడు. మళ్ళా పాప అర్జునుడు ఏమంటాడు, ఏదో ఒకటి చెప్పు నాయన, నాకు కన్ఫ్యూజ్ చేసావు నువ్వు, ఇది రెండిట్లో ఏదో ఒకటి చెప్పు, ఇది చేయమంటావా అది చేయమంటావా? అవుననుకో, కానీ ఇది మంచిదే అది మంచిదే, మొత్తం భగవద్గీత ఇలాగే నడుస్తుంది. దాన్ని నేనేం చేస్తా, మరి మనం చదివిన పుస్తకం అలాంటిది. కానీ ఎందుకు అలాంటిది అంటున్నావు అంటే, దేశకాల పరిస్థితుల్లో మీరు ఎక్కడ ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో, అక్కడ పరిపూర్ణంగా జీవించండి, పరిపూర్ణంగా జీవించండి. మీకంటే బెటర్ హస్బెండ్ ఉండకూడదు, మీకంటే బెటర్ స్టూడెంట్ ఉండకూడదు, మీకంటే బెటర్ సిస్టర్ ఉండకూడదు, మీకంటే బెటర్ మదర్ ఉండకూడదు. రిలేషన్షిప్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇందుకు చెప్తున్నాను, చాలామంది కుటుంబంలో సభ్యులు వచ్చి, మాస్టరు మీ దగ్గరకు వస్తున్నారు, మా ఇంటి పనులు అయిపోతున్నాయి. ఇంకా నేను చెప్పింది మీకేమర్థమైనట్టు, 18 ఏళ్ల బట్టి నేను ములాయించుకుంటోంది ఇదే రెండు లైన్లు. ఈ రెండు లైన్లు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వచ్చింది అంటే అట్ట, మరి అది మానేస్తేతావా? మాంటాను వీల్లేదు. మరి ఏం చేయాలి? అది చేస్తూ ఎలాగో అలాగ రోజుకి 4 గంటల టైం మీరు బయటకు తీసుకోవాల్సిందే. ఆ 4 గంటలు ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ మనం నేర్చుకుంటాం. కానీ నేను నేర్చుకుంటూ ఇంకోటి చెప్పాను, నేను ఇదివరకు ఉన్నటువంటి లూజ్ ఎండ్స్ ఉన్నాయే, శ్రీం పుస్తకాలు ఉన్నాయి, తర్వాత రామ ఉన్నాయి, 108 కోట్ల రామ మంత్ర స్థూప నిర్మాణం నెక్స్ట్ వీక్లో దానికి పడిపోవాలి, అది ఎలాగో వాళ్ళు పూర్తి చేసేస్తారని. అవి లూజ్ ఎండ్స్, అవి పూర్తి అవ్వకుండా ఉడకకుండా నేనంతా వండేశాను సార్, పెట్టేశానంటే థాట్ రివల్యూషన్, ఆలోచించే దృష్టికోణం మారిపోతే అంతా బాగానే ఉంటుంది. ఆ విధానమైనటువంటి ఆలోచన విధానాన్ని అవగాహన చేసుకుని విధ్వంసాత్మక సృజనాత్మక శక్తిధారలు ఎలా పనిచేస్తున్నాయో, అంటే ఎలా పనిచేస్తున్నాయే, వేరువేరుగా పనిచేయో. అందుకే సుషుమ్న సురాధన ఇవి రెండు కలిపి ఒకే గ్రహము చంద్రగ్రహంగా ఏర్పడతాయి. ఇవే కృష్ణపక్షము శుక్లపక్షంగా ఏర్పడతాయి. ఇక్కడ అష్టమి తిథి అద్భుతమైనటువంటి తిథి, దాన్ని మనం చాలాసార్లు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అష్టమి చంద్ర బిభ్రాజ దళిక స్థలం లలితా సహస్రనామంలో వస్తుంది అష్టమి. జగద్గురువు పుట్టింది కూడా అష్టమి నాడే. అంచేత మన ఆయుర్వేదంలో కూడా దీర్ఘకాలికమైనటువంటి రోగాలు నయం చేయడానికి అష్టమి నాడే వైద్యం మొదలు పెడతారు. అంచేత అష్టమి యొక్క ప్రాదుర్భావము సుషుమ్న సురాధన యొక్క బ్యాలెన్స్, విధ్వంసాత్మక చర్య సృజనాత్మక చర్య కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి అష్టమి నాడు. ఇదంతా కూడా మనకి శ్రీ విద్యలో వస్తుంది. కానీ మీ నిత్య జీవితంలో మీరు ఏం చూడాలి, ఎక్కడ ఎక్కడ మీకు బాధ కలుగుతుందో అక్కడ అక్కడ ఖచ్చితంగా సృజనాత్మకమైనటువంటి చర్య జరుగుతూనే ఉంటుంది, గ్యారంటీ. అది పసుపట్టింది,
నొప్పెడుతోంది. ఎందుకు నొప్పి వస్తోంది? మీకు సృజనాత్మకమైనటువంటి చర్య జరుగుతుంది అక్కడ. మీ శరీరానికి అననుకూలమైనటువంటి పరిస్థితులను సవ్యమైనటువంటి పరిస్థితులుగా మార్చడానికి జరిగేటటువంటి చర్యే పెయిన్. తల్లి యొక్క లేబర్ పెయిన్స్ అది సృజనాత్మకమే. ఎక్కడెక్కడ పెయిన్ ఉన్నదో అక్కడక్కడ ఏం తెలుపుతోంది మీకు ప్రకృతి? సంథింగ్ కన్స్ట్రక్టివ్ ఈజ్ గోయింగ్ ఆన్. అయితే పెయిన్ రాదు మీకు అక్కడ. ఆ దృష్టికోణం ఎక్కడ ఎక్కడ మీకు బాధ ఉన్నదో అదే మీకు గురు చరిత్రలో కూడా నేను చెప్పాను. నేను నాకు బాధలు ఎందుకు వచ్చాయి? మహాభాగవతంలో శ్రీమద్ భాగవతంలో కాబోలు ఇందాక ఎవరో చెప్తున్నారు పొద్దున్న నాకు, కుంతిదేవి శ్రీకృష్ణుని అడుగుతుంటుంది, నాయన నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే సుఖాన్ని మాత్రం ఇవ్వకు, భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది అంటే మీకు సుఖాలు, మీరు అనుకుంటున్నటువంటి సుఖాలు. మళ్ళీ అక్కడ చాలా గందరగోళం ఉంది, సుఖాలు అంటే ఏంటని. మీరు ఇప్పుడు అనుకుంటున్నటువంటి సుఖాలు మాత్రం నిజంగా సుఖాలు కావు. మీరు ఏ విద్య నేర్చుకున్నా ఇది చూస్తారు. మీరు ఇంజనీర్ అవ్వాలి సుఖంగా పడుకోలేడు, డాక్టర్ అవ్వాలి సుఖంగా పడుకోలేడు. డాక్టర్ అవ్వాలి అని చదువుకుంటున్నవాడు నా దగ్గరికి వచ్చి మీరేమో డాక్టర్ అవ్వాలని నన్ను చదువుకోమంటున్నారు. మా ఫ్రెండ్స్, మా తోటి వాళ్ళు, పక్క వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంత ఆనందిస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, సినిమాలు గడిపోతున్నారు, దానికి వెళ్ళిపోతున్నారు. పక్క వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారు, మేము ఎంత కష్టాల్లో ఉన్నాము. ఇమీడియట్ దానికి జవాబు చెప్తున్నాను నేను. మీరు సాధన చేస్తున్నప్పుడు పక్క వాళ్ళు సుఖంగా ఉన్నారు అని మీకు అనిపిస్తే మీరు కరెక్ట్గా ఉన్నారనమాట. స్టూడెంట్కి ఎప్పుడు కూడా ఎంత బాధ వేస్తుందో నా స్టూడెంట్ లైఫ్లో నాకు తెలుసు. వాళ్ళు పాటలు వింటూ ఉంటారు ఇంట్లో మిగతా వాళ్ళు, నాకు పరీక్షలు ఎంత ఒళ్ళు మండిపోయేదో. నేనేమో చదువుకోవాలా, వాళ్ళేమో పాటలు వింటారు. అప్పుడు టీవీలు లేవు లక్కీగా, లేకపోతే ఇంకా ఎంత బాధపడిపోయాడు. అంతకంటే బాధ ఎండాకాలంలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో గంగానది కాలువలు యూనివర్సిటీ గుండా వెళ్తూ ఉండేవి. ఎండ మండు టెండలో ఎగ్జామినేషన్ రాయటానికి వెళ్తూ ఉంటే గేదెలు ఎంత హాయిగా నీళ్ళలో పడుకునేవో, ఇప్పటికీ నాకు ఆనందం మర్చిపోలేను. నేను ఎంత కుళ్ళు వచ్చేదో వాటిని చూసి. నేనేమో ఈ ఎండలో పరీక్ష రాయటానికి వెళ్తుందా చదువుకోవటానికి. అంచేత మీకు కష్టంగా ఉంది అనిపిస్తే ఈ పనులు చేయటం చాలా కరెక్ట్గా ఉన్నారు. మీరు ఆనందించండి. మీకు సుఖంగా ఉందంటే ఎక్కడో ప్రమాదం జరుగుతుంది. అంచేత మీరు కష్టాల్లో ఉన్నారో నా దగ్గరికి వచ్చి చెప్పకండి. మీరు కష్టాల్లో ఉన్నారా? వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. కుంతీదేవి కూడా అదే అడుగుతుంది శ్రీకృష్ణుడు, నన్ను కష్టాల్లోనే ఉంచు అని. ఇంచేత కష్టాలలోనే కన్స్ట్రక్టివిటీ ఉంది. అందుకు కష్టాల్లో ఉండాలని కాదు. చాలామంది అడుక్కు తినటానికి ఈ ఒడ్డున గంగానది ఒడ్డున అక్కడ మరి ఇక్కడక్కడ నేను చూడలేదు. అది మేకుల మీద పడుకుంటారు గడ్డాలు అవి పెంచేసుకుని సాధుబాబాలు, అది అడుక్కు తింటాం. అది మళ్ళా సృజనాత్మకమైనటువంటిది కాదు. అది అర్థమవుతోంది కదా తేడా? మీరు పడేటటువంటి కష్టం ఇప్పుడు 100 రూపాయలు 200 నెలకి మీకు తగ్గిందే అనుకోండి, జీవించలేనటువంటి స్థితిలో మీరు ఉన్నారు అని అనుకోను నేను. కానీ ఆ 200 రూపాయలు కనుక ఓ 200 మంది కొలాబరేట్ చేస్తే ఈ అద్భుతమైనటువంటి విజ్ఞానం బయటకు వస్తుంది కదా. ఉపయోగించుకోండి దాన్ని. ఎందుకు ఇది అంతా ఇంత గొడవ? టైం లేదు. చెట్టు పెరుగుతూ ఉంటుంది, కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. కలుపు మొక్కల్ని పీకేస్తూ ఉండాలి, చెట్టుకి ఎరువు వేస్తూ ఉండాలి. కలుపు మొక్కల్ని పీకకుండా ఎరువు వేశారనుకోండి ఏమవుతుంది? చెట్టు పెరుగుతుంది, కలుపు మొక్కలు పెరుగుతాయి, చివరికి చెట్టు పోతుంది, కలుపు మొక్కలు మిగులుతాయి. అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లోనూ జరిగేది అది. కలుపు మొక్కలు మిగిలిపోతున్నాయి, ఆ కలుపు మొక్కల యొక్క విశాల వనంలో చెట్లు పోతున్నాయి. మనం రెండు పనులు చేయాలి, సుషుమ్న సురాధన, చంద్రగ్రహము స్వాధిష్టాన చక్రము. చంద్రగ్రహానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనులు టేకప్ చేయబోతున్నాం మనం. ఇప్పుడు మనం చేసే ప్రింటింగ్లు కానీ బిజినెస్లు కానీ ఇవన్నీ కూడా మూన్ లింక్డ్ బేసిసే. ఆ విశాలమైనటువంటి దృక్పథాన్ని, జీవిత విధానాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఇదంతా నేర్చుకుంటూ ఇంకొకటి మీరు అవగాహనకి రావాలి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సూర్యుడి యొక్క కిరణాల నుంచి 7 గురువులు దిగుతూ ఉంటారు, వాటినే మనం సప్తఋషులు అంటాం. ఆ 7 గురువులు మాత్రమే భూమిని శాసిస్తూ ఉంటారు. మనుషులు కాదు వాళ్ళు, ప్రాకృతిక శక్తులు. ఏ ప్రాకృతిక శక్తిలో ఒక మనిషిలో ఎక్కువగా ఉంటుందో మనిషి ఆ గురువుకి సంబంధించిన వాడు అంటే మిలిటరీ వాడు ఉన్నాడు వాడికి ధైర్యం ఉండాలి. అంటే కుజగ్రహం ఎక్కువగా ఉండాలి. అంటే సూర్యగ్రహం నుంచి మన సహస్రార చక్రం ఏర్పడటానికి రావాల్సినటువంటి సూర్యకిరణాలు
ఆ వ్యక్తిలో చాలా ఎక్కువగా ఉండాలి, వాడు ఆ గురువుకి సంబంధించినటువంటి వ్యక్తి అవుతాడు. అర్థమవుతుంది కదా. అలాగే రైటర్ అవ్వాలి, మంచి పుస్తకాలు రాయాలి, ప్రజలకి ఈ జ్ఞానాన్ని స్పష్టంగా అర్థమయ్యేటట్టు అందించగలగాలి. జూపిటర్ ఆజ్ఞాచక్రము, ఆకిరణము, ఆకిరణము ఎవరిలో ఎక్కువ పనిచేస్తూ ఉంటే ఆ గురువు యొక్క శిష్యుడు అవుతాడు. అలా ఎంతమంది గురువులు ఉన్నారు? 7 గురువులు ఉన్నారు, వాళ్ళనే మనం సప్త ఋషులు అంటాం. ఆ సప్త ఋషుల్ని పెళ్ళి అయినప్పుడు చూడమంటారు అరుంధతితో సహా. అంచేత గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనేటటువంటి మాట మీరు పాడుతున్నప్పుడు 7 గురు ఋషులు మీ మనసులోకి మెదలాలి. ఈ 7 ఋషుల యొక్క కార్యక్రమాలు మీ మనసులో మెదలాలి. ఈ 7 ఋషులు వేదాలలో వాళ్ళు చేసినటువంటి సూక్తాలేవో మీ మనసులో మెదలాలి. మన గోత్ర నామాలలో ఈ ఋషుల యొక్క సంతతే, మనం అంతా ఋషుల యొక్క సంతతే అని కదా మనం చెప్పుకుంటున్నాం. మన గోత్ర నామాలలో ఉన్నటువంటి ఋషులు ఏం చేశారో మన హెరిడిటరీ జీన్స్లో నిబిడీకృతమై ఉంది, కానీ కలుపు ఎక్కువైపోయింది. హైబ్రిడైజేషన్ చేస్తున్నప్పుడు సైన్స్లో ఓ విచిత్రమైనటువంటి ఫ్యాక్ట్కి వస్తాం. హైబ్రిడ్ జరుగుతున్నప్పుడు ఆ కలుపు ఒకటి చాలా తీవ్రంగా అద్భుతమైనటువంటి మేధాశక్తితో పుడుతుంది, కానీ మిగతా అన్నీ కూడా బిలో యావరేజ్గా ఉంటాయి. కానీ ఆ యాంగిల్లో వెళ్ళొద్దు మనం. 7 గురువు యొక్క కార్యక్రమాలు, సప్త ఋషుల యొక్క కార్యక్రమాలు వేదాలలో ఎలా ఉన్నాయి, వేదాలలో ఉన్నటువంటి ఆ సప్త ఋషుల యొక్క కార్యక్రమాలు సృజనాత్మకంగా ఏం పనిచేస్తాయి, విధ్వంసాత్మకంగా ఏం పనిచేస్తాయి, అన్నిటికంటే ముఖ్యంగా ఈనాడు మనము మన ప్రపంచాన్ని పునరుద్ధరించడానికి విశ్వకర్మాకిరణాన్ని సూర్యుడి దగ్గర నుంచి మనం తీసుకోవాలి. ఆ విశ్వకర్మాకిరణాన్ని 4వ కిరణము అని కూడా అంటూ ఉంటాం మనం. 4th రే సమన్వయం సాధించేటటువంటి, యోగ విద్యను సాధించేటటువంటి కిరణం అది. ఆ కిరణానికి సంబంధించినటువంటి విశ్వకర్మ సూక్తాలు ఇటు సామవేదంలో ఉన్నాయి, అటు యజుర్వేదంలో ఉన్నాయి, ఇటు ఋగ్వేదంలో ఉన్నాయి. వాటిని టేప్ చేసి దాన్ని ఇక్కడ మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. వేద మంత్రాలు అర్థమయ్యాయా అర్థం కాలేదా? 15 అర్థమయ్యాయా అర్థం కాలేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, వాటి ఉచ్చారణ, వాటి స్వరం ఇంపార్టెంట్. ఆ ఇంట్రెస్ట్ ఉంది, నూతన నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు మా ఇళ్లలో జరగాలి అనేటటువంటి కోరుకున్న ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు పొద్దున్నే దాన్ని ప్లే చేయండి. వేద మంత్రాలవి మహర్షి వేదావిజన్ ఛానల్లో మహేష్ యోగి డైరెక్ట్గా చెప్తాడు, నేను చేసేటటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలన్నీ కూడా ఈ సూక్తము వల్లే. ఈ సూక్తం అంటే విశ్వకర్మ సూక్తం. ఆ విశ్వకర్మ సూక్తం ఎక్కడుంది మళ్ళా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆ విశ్వకర్మ సూక్తంలో ఏం లేదు. విశ్వకర్మ సూక్తము ద్వారా మీరు లాక్కునేటటువంటి శక్తిలో ఉంది. మీరు లాక్కోలేదు, ట్యూబ్ లైట్ వేశారు, మీరు వెళ్ళిపోయారు. లైట్ వెలుగుతూనే ఉంటుంది, ఉపయోగపడదు. లైట్ వేశారు, చదువుతారు, ఆ లైట్ ఉపయోగపడుతుంది. అంచేత విశ్వకర్మ సూక్తం పెట్టేసుకుంటే అయిపోతుందా? వద్దు, పెట్టేసుకుంటే అయిపోదు. కానీ పెట్టుకోకపోతే ఏం లాభం లే. లైట్ వెలిగించుకుంటే చదువుకోగలరు, లైట్ వెలిగించకపోతే చదువుకోలేరు, అది వేరే విషయం. కానీ లైట్ వెలిగించుకుని అక్కడికి వెళ్ళిపోతే అర్థమవుతుంది కదా. అంచేత ఆ విశ్వకర్మ సూక్తాన్ని రేపు మీరు అందించాలి కావలసిన వాళ్ళకి. ఆ ఫాస్ట్నెస్ నేను కోరుకునేది. ఆ విశ్వకర్మ సూక్తం అంటే రాత్రికి రాత్రి మార్చేశాడు శ్రీకృష్ణ సీరియల్, నేను చూడమనేది ఎందుకు, అది ఎవరు తీశారో ఎలా తీశారో నాకు తెలియదు. కానీ ఎప్పుడు ఎప్పుడు ఎలాగ ఏది కావాలో ఈనాడు అక్షరాల మంత్రాలతో సహా అందులో వచ్చింది. ఖచ్చితంగా అది గురువుల యొక్క కార్యక్రమమే. కానీ మన మనసులు ఎలా ఉంటాయి, నాకు ఈ కోరిక తీరలేదు, వాడు నాతో మాట్లాడలేదు, వీడు రాలేదు, వాడు రాలేదు, వాడు వస్తే కలిసి వెళ్దాం అనుకుందాం మాస్టర్, వాడు రాలేదు, ఇంతవరకు పరీక్ష హాల్కు వెళ్తూ ఫలానా వాడు రాలేదు కనుక నేను పరీక్షకు వెళ్ళలేదు అని అవడం అనలే. ఇది ఒక పరీక్షా సమయము, మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటే ఆ 7 కిరణాలు మీ మనసులో మెదలాలి. గురువులు మెదలకూడదు, ఈ 7 కిరణాలు మీ మనసులో మెదలాలి. ఏంటా 7 కిరణాలు? మన భాషలో చెప్పుకోదలుచుకుంటే మొట్టమొదటి సంకల్పము, ఇచ్ఛాశక్తి. రెండవది ప్రేమ, లేకపోతే జ్ఞానము, లేకపోతే ప్రజ్ఞ, విజ్డమ్. మూడవది క్రియ, ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు. ఇది బేస్ గురువులది. మెజారిటీ ఆఫ్ ద గురూస్ ఈ మూడింట్లోనే పడతారు. ఇచ్ఛాశక్తికి సంబంధించినటువంటి గురువు, లేకపోతే జ్ఞానశక్తికి సంబంధించినటువంటి గురువు, లేకపోతే క్రియాశక్తికి సంబంధించినటువంటి గురువులు.
ఆ తర్వాత ఈ ముగ్గురు మధ్య సమన్వయం సాధించగలిగేటటువంటి కిరణము, దాన్ని నాలుగో కిరణము అంటాం. అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తికి మధ్య సమన్వయము. ఇది అంతా కాకుండా దీనివల్ల వచ్చేటటువంటి విజ్ఞానము ఐదో కిరణము. అంటే ఏంటి, ఇచ్ఛాశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది, వీటి మధ్య సమన్వయం ఉంది. సమన్వయం చేసుకుని ఏం చేయాలి మీరు, వాటి మధ్య ప్రకృతిలో ఉన్నటువంటి శాశ్వత నిత్య నూతన సనాతన సత్యాలను, ఆ విజ్ఞానాన్ని బయటికి తీసుకురావాలి. అది ఈ యుగం జరుగుతుంది. దీన్ని ఫిఫ్త్ రూట్ రేస్ అంటాం. పంచమ వేదము రాబోతోంది అని చెప్పటానికి కూడా కారణం అదే. నాలుగు వేదాలు వచ్చేసాయి, ఇచ్ఛాశక్తికి సంబంధించిన వేదము, జ్ఞానశక్తికి సంబంధించినటువంటి వేదము, క్రియాశక్తికి సంబంధించిన వేదము ఉన్నాయి. నాలుగో వేదం వచ్చింది. నాలుగో వేదం రాకముందు మూడే ఉండేవి, మూడు వేదాలే. నాలుగో వేదాన్ని ఇంక్లూడ్ చేయడానికి చాలా అవస్థపడాల్సి వచ్చింది. నాలుగు వేదాలు వచ్చి ఇప్పుడు ఐదో వేదం రాబోతోంది. ఐదో వేదం వస్తోందని కూడా తెలియదు. మోడర్న్ సైన్స్ ఈజ్ ది ఫిఫ్త్ వేద. ఆధునిక విజ్ఞానము ఎప్పుడైతే శరీర నిర్మాణ శాస్త్రాన్ని పరిపూర్ణత సాధించగలుగుతుందో, ఏం జరుగుతుంది, ఎండోక్రైన్ సిస్టమ్ అని చదువుకుంటాం కదా, ఏడే ఉన్నాయవి. ఆ ఏడు నుంచి విశేషమైనటువంటి కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి, అంటే హార్మోన్స్ అంటాం. ఈ హార్మోన్సే సప్త ఋషులు. ఒక్కొక్క ఏడు సెంట్రల్స్ నుంచి ఒక్కొక్క హార్మోను, ఒక్కొక్క టైప్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్కి, ఒక్కొక్క టైప్ ఆఫ్ మన శరీరంలో జరిగేటటువంటి అభ్యుదయానికి కారణమైనట్టే. ఈ ఋషుల యొక్క సంతతి అయినటువంటి మనము ఈ విరాట్ విశ్వ శరీరానికి హార్మోన్స్లా పనిచేస్తాం. హార్మోన్స్ ఎక్కడో చాలా తక్కువ ఉంటుంది పర్సంటేజ్, కానీ అవి ఏం చేస్తూ ఉంటాయి, మొత్తం శరీరాన్ని ఎలాగైతే మార్చేస్తాయో, మనము ఈ సప్త ఋషులు యొక్క సంతతి, లేకపోతే వాటి యొక్క హార్మోన్స్, వాళ్ళ నుంచి సెక్రీట్ అయినటువంటి మనము ఈ విశాల విశ్వాన్ని ఎలాగో మారుస్తాం. హార్మోన్స్ ఎలాగైతే మన శరీరాన్ని కంట్రోల్ చేస్తున్నాయో, ఏడు రకాలైనటువంటి సెంటర్స్ ఎలా ఉన్నాయో, ఆ ఏడు అర్థం చేసుకోండి. ఈ విధమైన విశ్లేషణ ఉందే అది ఫిఫ్త్ రే. ఐదవది దాని గురించి చెప్తున్న విజ్ఞానం. అంచేత ప్రతిదీ ఇప్పుడు విజ్ఞానం అనేస్తుండవు, ప్రతిదీ విజ్ఞానమే. హెల్త్ సైన్సెస్ అంటున్నాం, పొలిటికల్ అది కూడా సైన్స్ అయిపోయింది, పొలిటికల్ సైన్స్. రిలిజియన్ కూడా సైంటిఫిక్ రిలిజియన్ అంటున్నాం. ఇంచేత ఈ ఫిఫ్త్ రే అందులో పడుతుంది. అది అర్థం చేసుకోవాలి మనం. ఆ విజ్ఞానం అనే పదం పడటానికి కారణం ఏంటి అంటే ఈ అనాలిసిస్. అర్థమైంది కదా, ఇది అయిపోయింది ప్రకృతిలో, ఇది దిగిపోయింది ప్రకృతిలో. ఈ విషయాలు తెలియనటువంటి వ్యక్తులు కూడా ప్రకృతి యొక్క నియమాన్ని పట్టుకోగలుగుతున్నారు. సైంటిస్టులు అంతే కదా, ఇవంతా తెలియదు వాళ్ళకి. వేదాలు తెలియవు, వేదాల్లో ప్రకృతి యొక్క శక్తులు, శాశ్వత సనాతన నియమాలు ఉన్నాయని తెలియవు వాళ్ళకి. తెలియకపోయినా ఆ కిరణాలను పట్టుకోగలుగుతున్నారు వాళ్ళు. ఆ కిరణాలను పట్టుకోగలుగుతున్నారని సీక్రెట్ డాక్టర్ లెక్చర్స్లో మీకు చెప్పాను నేను. సైంటిస్టులు పట్టుకుంటున్నారు, బిజినెస్ పీపుల్ పట్టుకుంటున్నారు, సినిమా డైరెక్టర్లు పట్టుకుంటున్నారు, మనం పట్టుకోవటం లేదు. ఈ విజ్ఞానం ఎక్కడ జరుగుతుంది? ఇంచేత శ్రీకృష్ణ సీరియల్లో ఇవంతా చెప్తున్నాడు అంటే వాడు పట్టుకున్నట్టే కదా, వాడు తెలిసి పట్టుకున్నాడు అంటారు. అది తెలిస్తే వాడు సినిమా డైరెక్టర్గా ఉండడు, వాడు హిమాలయాల్లో గడ్డాలు పెంచుకుని ఉండేవాడు. అంటే భౌతికంగా కాదు, ఆ మానసిక స్థితి వాడికి ఉండేది, వాడు పెద్ద ఋషి అయ్యేవాడు. కానీ పట్టుకుంటూ వాడు పట్టుకుంటున్నాడు, మనం పట్టుకోలేకపోతున్నాం. ఫిఫ్త్ రే ఉంది. ఈ ఫిఫ్త్ రే తర్వాత సిక్స్త్ రే రాబోతున్నటువంటి రే. ఆ మానసిక స్థితి మీకు రావాలి. దాన్ని డివోషన్ అంటాం, భక్తి అంటాం. అంటే భగవంతుడి పేరు చెప్తే కళ్ళమంట కాల్చే భక్తి నాకొద్దు, గురువులకి అక్కర్లే. విజ్ఞానంతో సాధించగలిగేటటువంటి భక్తి, డివోషన్ టు ద కాజ్, డివోషన్ టు ద పర్పస్. ఆ డివోషన్ ఎవరు ఎవరిలో ఉన్నదో వాళ్ళు నూతన యుగానికి మనకి ప్రేరకులుగా పనిచేస్తున్నారు. బాగా డబ్బు సంపాదించిన వాడు మనకు ఆదర్శం. నూతన యుగానికి వాడు ఫోర్ రన్నర్ కనుక. ఏంటి ఫోర్ రన్నర్? డబ్బు మీద ప్రేమతో వాడు మిగతా అంతా వదిలేస్తాడు. కుటుంబం ఏమవుతుందో వాడికి పట్టదు. పిల్లలు చదువుకున్నారా లేదా వాడికి పట్టదు. నేను చేస్తున్నటువంటి పని మంచిదా చెడా పట్టదు. ఏదో విధంగా వాడికి ప్రేమ దేని మీద ఉంది? డివోషన్ టు ది కాజ్. మనము అదే ప్రేమ. మన కార్యక్రమాన్ని మీరు తెచ్చుకోవాలి. సిక్స్త్ రూట్ రేస్ అని దాన్ని థియోసాఫికల్ సొసైటీలో చెప్తారు. ఆ కిరణము గత 300 సంవత్సరాల నుంచి భూమి మీద చాలా ఫాస్ట్గా దిగుతోంది. ఇప్పుడు ఒక విధంగా చెప్పుకోవాలి అంటే ఆ సిక్స్త్ రే 6వ ఋషి యొక్క కిరణము, సూర్యుడు యొక్క 6వ కిరణము ఇప్పుడు చాలా అభివృద్ధిలోకి రాబోతోంది. అంచేత కాజ్ పట్టుకోండి. ఈ కాజ్, డివోషన్ టు ద కాజ్. భౌతిక జగత్తులో మీకు ఎలా కనిపిస్తుంది? ఏదైనా ఒక పని జరగాల, అసోసియేషన్. బిల్డింగ్ కట్టాలా, అసోసియేషన్. ఎదురు తిరగాల మేనేజ్మెంట్కి, అసోసియేషన్.
అంటే ఏంటి, ఒకే లక్ష్యము కలిగినటువంటి వ్యక్తులు ఒక చోట చేరుతున్నారు అనేటటువంటి కిరణము ఎప్పుడైతే ప్రకృతిలో ఆవిర్భవించిందో అంతవరకు అసోసియేషన్స్ లేవు. రాజు ఏం చెప్తే అది రైట్, జమీందారు ఏం చెప్తే అది రైట్. ఆరో కిరణము ఋషి యొక్క ఆరో కిరణము ఎప్పుడైతే దిగిందో ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఏదైనా ఒక కోరిక సాధించుకోదలుచుకున్నారు, మామూలుగా చెప్తే విండు, పది మంది కలిసి వెళ్తే గ్యారంటీ వినిస్తారు. ఎంత పెద్ద గవర్నమెంట్ అయినా లొంగిపోవటంలే. అది ఏ కిరణ ప్రభావం గుర్తుంచుకోండి, అది మీకు తెలియాలి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన వెనకాతల అద్భుతమైనటువంటి సూర్యకిరణ విజ్ఞానం పనిచేస్తుంది. గురు బ్రహ్మ, ఆ గురువుల్ని పట్టుకోండి, ఆ కిరణాన్ని పట్టుకోండి. ఆ కిరణాన్ని పట్టుకోవటానికి ఈ అనుగ్రహ మాలా మంత్రాన్ని స్పెషల్గా డెవలప్ చేయాల్సి వచ్చింది. దీన్ని ఇంకా ఎన్ని మాడిఫికేషన్స్ చేస్తామో మనకి తెలియదు, అవసరాన్ని బట్టి మాడిఫై అయిపోతూ ఉంటాయి కదా. అంచేత ఆ భావన గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, ఏ అనుగ్రహం సూర్యకిరణాల నుంచి వస్తున్నటువంటి ఈ అనుగ్రహాలు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, సమన్వయ శక్తి, విజ్ఞానశక్తి, భక్తి. సిక్స్త్ అయింది. ఆ తర్వాతది కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతున్నది. అంచేత ఇంజనీర్స్ కూడా ఆ కోర్స్ చేయాల్సి వస్తుంది. కామర్స్కి సంబంధించినటువంటి కోర్స్ అని ముందు అనుకునేవారు, ఇప్పుడు ఆ కోర్స్ చేయకపోతే చాలా ప్రాస్పెక్ట్స్ లేవు. ఆఖరికి డాక్టర్స్ కూడా చాలామంది ఆ కోర్స్ చేయటం నేను గమనం చేశాను. బిజినెస్ మేనేజ్మెంట్ MBA, అద్భుతమైనటువంటి కోర్సు. ఏంటది మేనేజ్మెంట్? ఆర్గనైజేషన్, వ్యవస్థ, ఆర్గనైజ్డ్ వేలో ఉండటం. సెవెంత్ రే ఆధ్యాత్మిక జగత్తులో ఈ ఏడవ కిరణము యజ్ఞ విద్య, మ్యాజిక్ అని కూడా చెప్తాడు, రిచువల్ మ్యాజిక్. ఆర్గనైజ్ చేస్తారు, ఏ తీగ ఎక్కడుండాలో అక్కడ పెడతారు, ఏ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఎటు నుంచి కరెంట్ వెళ్ళాలో ఎక్కడ అంతా కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి ఒక స్విచ్ నొక్కుతారు, మొత్తం వెళ్ళిపోతుంది మ్యాజిక్. ఏంటా మ్యాజిక్? అది ఈ జనవరి 30 లోపల నేర్చుకోండి మీరు. ఆ సెవెంత్ రే దింపుకోండి మీరు, దాని గురించి చెప్తున్నా. ఆ సెవెంత్ రేకే గురువు అగస్త్యుడు, ద మాస్టర్ ఆఫ్ ద నీలగిరి హిల్స్ అని పేరు. శ్రీశైలం అడవుల్లో ఇప్పటికీ ఆయన జీవించి ఉన్నాడు, నివసిస్తున్నాడు. మన యొక్క కార్యక్రమాలన్నిటికీ ప్రముఖ ప్రేరణ కేంద్రము ఆయనే. అనేక కార్యక్రమాల్లో ఆయన వచ్చాడు కూడా, కానీ మీరు ఆ విధమైనటువంటి భావుకత, ఆ విధమైనటువంటి ఆవిడో అగస్త్యుడు వస్తేనే చేస్తాను, వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఆవిడ కోసం వస్తాడు. కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాళ్ళే వస్తారు. ఒక ట్రాంబేలో ఒక పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జరుగుతూ ఉంటే జవహర్లాల్ నెహ్రూ ఎన్నిసార్లు వెళ్ళి చూశాడు? నెహ్రూ దగ్గరికి వీడు వెళ్ళక్కర్లే అప్పుడు. నెహ్రూయే బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి అంటారు. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆ అవగాహన ఉంటే అగస్త్యుడిని చూడటానికి కూర్చోకండి. మీరు గుర్తుపట్టలేరు ఆయనంతటా ఆయన చెప్తే తప్ప, అంచేత ఆయన వచ్చేసి ఇక్కడే ఉన్నా గుర్తుపట్టలేకపోవచ్చు. అంచేత అగస్త్యుడిని కాదు చూడాల్సిందే, ఆర్గనైజేషన్, వ్యవస్థ. ఆ వ్యవస్థనే శ్రీ విద్య అంటాం మనం. అంచేత ఈ ఏడుగురు గురువులు సూర్యకిరణాలలోంచి దిగితేటటువంటి గురువులు. ఈ గురువులు ఎక్కడెక్కడ ఉన్నారో మీరు చూసుకుంటే ఆ గురువులు మీకు చాలా స్పష్టంగా తెలిసిపోతారు. మహేష్ యోగి, అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్. రామకృష్ణ పరమహంస, అద్భుతమైనటువంటి డివోషన్. ఈ వ్యవస్థని కనుక మీరు అవగాహన చేసుకుంటే గురువుల మధ్య సమన్వయము చాలా సులభంగా చేసుకోగలుగుతారు. ఎప్పుడు ఏ గురువు నుంచి ఏం కావాలో దాన్ని మీరు తీసుకోగలుగుతారు. ప్యూర్ సంకల్పము, సంకల్పశక్తి మాత్రమే. సివివి, నువ్వేమీ చేయక్కర్లే, నోరు మూసు కూర్చో, మిగతాదంతా నేను చేసుకుంటాను. మరి శుద్ధిసాయి, శుద్ధిసాయి ఏమవుతాడు? అది సంకల్పమేగా. కానీ సంకల్పంతో పాటు ఇంకోటి కలిపాడు ఆయన, ధుని, అగ్ని. ధుని లేకుండా శుద్ధిసాయిని మీరు ఊహించలేరు కదా. అంచేత సంకల్పంతో పాటు ఏం కలిసింది అక్కడ? అగ్ని విద్య అంటే యజ్ఞ విద్య, ఆర్గనైజేషన్. సమయం అంచేతే శుద్ధిసాయి ఉన్నా లేకపోయినా ఆర్గనైజేషన్ గురువు అవుతుంది. అద్భుతమైన ఆర్గనైజేషన్, అందులో మీకు డౌట్ ఏముంది? సత్యసాయిది వాళ్ళది. అంచేత గురువుల యొక్క, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, పిల్లలలో అక్కడ మీకు అనుభవం వచ్చే ఉంటుంది. వంట దగ్గర ఈ వ్యక్తి ఉన్నాడా, ఏమి గొడవలు రావు మాస్టర్, మీరు ఈ వ్యక్తిని పెట్టండి, మీరు అసలు ఇంకా మాట్లాడకండి, వీడికి ఇంకో పని చెప్పకండి, ఏ కిరణం వాడిలో పనిచేస్తుంది? ఆర్గనైజేషన్. వీడికి చెప్పండి ఆ పని పూర్తి ఏంటో ఒక వదలడు. ఏ కిరణం పనిచేస్తుంది? సంకల్పం. ఏడే ఉంటాయి,
అద్భుతంగా మాట్లాడతాడు మాస్టర్. ఎదుట వాడిని కన్విన్స్ చేయాలి అంటే వీడే జ్ఞానశక్తి. ఏం చేయాలి, ఎంత చేయాలి, మన దగ్గర ఉన్న డబ్బుతో బ్యాలెన్స్ చేయాలి పరిస్థితుల్ని, గిమ్మిక్స్ చేయగలడు. నాలుగో కిరణం అర్థమవుతుంది కదా. ఈ గురువు బ్రహ్మ, గురువు విష్ణు. ఈ అంటే నా ఉద్దేశం అర్థం చేసుకోండి, గురువుల్లో చూడకండి, గురువుల్లో పనిచేస్తున్నటువంటి కిరణాలను చూడండి. మరి గురువులను ఎందుకంటే ఆ కిరణాలు వాళ్ళలో బాగా ఎక్స్ప్రెస్ అవుతాయి, మనలోనూ ఉన్నాయి ఆ కిరణాలు. కానీ ఒక్కొక్క గురువులో ఒక్కొక్క కిరణం చాలా బాగా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. ఆ బాగా ఎక్స్ప్రెస్ అయినటువంటి ఆ గురువులు ఆ విషయంలో మాస్టర్స్ అని చెప్తూ ఉంటాం. కానీ ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళల్లో అన్ని కిరణాలు బాగా పనిచేస్తాయి, ఏం చేసినా వాళ్ళు బాగా చేస్తారు. కానీ ఒక విశేషమైనటువంటి కిరణాన్ని వాళ్ళు చాలా బాగా పట్టుకోగలుగుతారు. అంచేత అనుగ్రహ మాలా మంత్రంతో పాటు ఈ గురు సత్తా అని దీనికి పేరు పెట్టాం. అంటే గురువుల యొక్క ఉనికికే ఈ కిరణాలు కారణం. ఈ కిరణాలకి మనకి ఈ కాలంలో లభిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నాం. అంటే అందరి ఫోటోలు మనం పెట్టలేం కనుక, ఈకే గారు అయితే అందరి ఫోటోలు పెట్టేవారు, అదొక విధానం. అందరి ఫోటోలు తీసుకొచ్చి ఒక చోట పెట్టేసి గురువు ఎలాంటి వాడై ఉంటాడు, ఏడుగురు గురువుల్ని తీసుకొచ్చి వీళ్ళే అని చెప్పేవాళ్ళు ఎలా ఉంటారు, అక్కడ మళ్ళీ ఆ గురువు యొక్క కిరణాలు మారుతూ ఉంటాయి అంతే. కానీ చెప్పింది ఒకటే, ఈకే గారి యొక్క గురు పూజలైనా మన యొక్క గురుసత్తా ఫోటో అయినా అవగాహన మీకు ఉంటే దాన్ని మీరు కంగారు పడరు, అన్ని ఫోటోలు పెడతారా అని నవ్వుకోరు. మేమే చాలా గొప్పవాళ్ళం, మాకు ఈ ఫోటోలు చాలు, దీంతో మొత్తం చెప్పేశాం అనుకో. ఏం చెప్పినా చెప్పకపోయినా ఆ ప్రతి సూర్యకిరణంలోనూ 1000 కిరణాలు మాత్రమే భూమి మీదకు వస్తున్నాయని గుర్తుంచుకోండి. సూర్యకిరణాల నుంచి ఆ సహస్రాంశు ఆ 1000 కిరణాలలోంచి వచ్చేటటువంటి 7, ప్రతి కిరణం మళ్ళీ 7గా మారుతుంది కదా, ఈ 7000 కిరణాల యొక్క రహస్యమయ విద్యను యజ్ఞ విద్య ద్వారా అందించాలి మనం. అద్భుతంగా మీరు తన్ మన్ ధన్ గంధం ఎలాగైతే అరగబడిపోతుందో, కష్టపడిపోండి, ఆ గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకి లభించింది కనుకే ఇలాంటి ప్రణాళిక వేసుకోగలిగాము అని గుర్తుంచుకుంటూ స్వస్తి.